భారత బ్యాట్స్మెన్లలో ఒకప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ఫేవరెట్ గా ఉండేవాడని కానీ ఇప్పుడు సారథి విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ అని పాకిస్తాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ అన్నాడు ఇక తన అభిప్రాయం మార్చుకోవటానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఒకప్పుడు భారత జట్టులో నాకు సచిన్ అంటే ఇష్టం ఉండేది ఇప్పుడైతే విరాట్ కోహ్లీ ఇష్టం నాలుగైదేళ్లుగా అతను ఆడుతున్న విధానం నన్ను ఆకట్టుకుంది తనని తను మార్చుకున్న విధానం అలాగే ఒకప్పుడు మాతో ఆడినప్పటికీ ఇప్పటికీ మైదానంలో అతని ప్రవర్తించే తీరు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అతని పూర్తి పూర్తి క్రికెట్ పైనే నెలకొంది కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం సంతోషాన్నిస్తుంది అది నేనెంతో ఆస్వాదిస్తానని ఉమర్ గుల్ చెప్పుకొచ్చాడు భారత్ క్రికెట్ లో కోహ్లీ సచిన్ తో పోల్చడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది గత కొన్నేళ్లుగా కెప్టెన్ గా ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు తన బ్యాటింగ్ తో సచిన్ రికార్డులన్నీ తిరగరాస్తున్నాడు ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఇప్పటికే డెబ్బై అంతర్జాతీయ శతకాలు సాధించాడు అతడి వయసు పరిగణిలోకి తీసుకుంటే రాబోయే కాలంలో సచిన్ వంద శతకాల్ని అధిగమించేలా ఉన్నాడు ఇక పరుగుల విషయానికి వస్తే కాస్త వెనకే ఉన్నాడు ఇక సచిన్ వన్డే లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు టెస్టుల్లో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు కోహ్లీ వన్ డే లో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఏడు పరుగులు చేయగా టెస్టుల్లో ఏడు వేల రెండు వందల నలభై పరుగులతో కొనసాగిస్తున్నాడు